హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మనాడమిన్ డిలాగ్స్కి. ఇవాళ కథ ఏంటంటే వెర్రి వెంగళప్ప కథ. పేరే నవ్వు వస్తుంది కదా. ఒక అమాయకుడు గురించి కథ. ఆ అమాయకుడు ఏమిటి చేసాడు, ఎలా ఉన్నాడు, అసలు పాప ఏంటేం చేసేవాడు, అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మనం కథలోకి వెళ్ళాలి. అప్పుడు మీరు స్కిప్ చేయకుండా కథ అంతా వినండి. ఆ వెర్రి వెంగళప్ప ఏం చేశాడు, ఎందుకు ఆ పేరు వచ్చిందో వెర్రి వెంగళప్ప అని, అది తెలుసుకోండి. ఓకేనా? స్కిప్ చేయకుండా వినండి. సరేనా? కథలోకి వెళదాము. మరి కానీ ఒక ఊర్లోనేమో ఒక సూర్యుడు, సూరమ్మ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటంటే పాపం బాగా ఉంటారు ఊర్లోనే. అబ్బాయి ఇద్దరమాట, ఆ అబ్బాయికి అంటే అమాయకుడు, వాడికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నా అమాయకుడు. అదంతా ఎంత అమాయకంగా ఉంటాడంటే అంత అమాయకంగా ఉంటాడు. పాపం పెళ్ళాం కష్టపడి సంపాదించినట్టు కూలి పనులు, పల్లెటూరులో ఉంటారు, కూలి పనులు చేసుకుంటూ ఉంటుంది. తీసుకొచ్చి డబ్బు ఏదో తీసుకొచ్చి ఇంత తిండి పెట్టి భర్తను పోషిస్తూ పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది. అలాగే ఓ రోజు ఏం చేస్తాడు, అతను వెనక అట్లా ఎక్కడో తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళి నిల్చుంటాడు. ఎక్కడున్నా పిలుస్తున్నాడు భర్త, ఏమండి ఎక్కడున్నారు, ఎక్కడున్నాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అంటాడు. ఎన్నిసార్లు పిలిచినా ఇక్కడే ఉన్నాను అంటాడు. ఇక్కడే ఉండడం ఏంటి, ఎక్కడున్నారనేది వెతుక్కుంటూ వచ్చాడో పెరట్లో ఉంటాడు అన్నమాట. వెనకవైపు తోటలో ఉంటాడు. వెనక తోటలో ఉన్నానని చెప్పొచ్చు కదా, ఇక్కడే ఉన్నాను సమాధానం ఏమిటండి అంటేను, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు మళ్ళీ. సరే భార్య కూడా విసిగిపోయి, సర్లేండి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. ఏం చేస్తున్నాను, ఈ చెట్లకు ఎందుకు కాయలు కాయట్లేదు, ఆలోచిస్తున్నాను, ఈ చెట్లన్నీ ఇన్ని చెట్లన్నీ ఎందుకు కాయట్లేదు ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆవిడ, హరి రామ ఏమిటండి మీకు ఇంత అమాయకత్వము, ఇవి చెట్లు వేరుశనక్కాయలు, కిందన కాయలు ఉంటాయి, పైన కాయలు రావు, మీరు వీటి జోలికి రాకండి, ఈ కాయల్ని కాయనియండి అని నచ్చ చెప్పుకొని బతిమాలి జాగ్రత్తగా చెప్పింది అని చెప్పి చెట్లకు నీడు పోసేసుకొని తను వెళ్ళిపోతూ వెళుతూ మళ్ళీ చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్ల జోలికి రాకండి, మీరు జాగ్రత్త, ఇటు మట్టుకు ఏమీ చేయకండి చెట్ల, అలాగే అంటాడు. వెళ్ళిపోతాడు. ఆవిడ వెళ్ళిపోతుంది, అతను కూడా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇలా అయిపోతుంది. మర్నాడు పొద్దున్న లేస్తాడు, ఆవిడ కూలి పనికి వెళ్ళిపోతుంది, పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇతను ఏం చేస్తాడు, బయటగా ఒక ఆవు నిల్చొని ఉంటుంది. ఆవు నిల్చొని ఉంటే ఆవును చూసి, ఆవు నువ్వు ఎందుకు ఇక్కడ నిల్చున్నావు అంటే, అంబేన అది ఆవు అరుస్తూనే ఉంటుంది. ఆవు అరుస్తూ ఉంటేనే ఎందుకు అరుస్తున్నావు అంటుంది. ఏదో నీకు బాగా ఆకలిస్తుందా, కష్టంగా ఉంది, ఇలా రకరకాలు అడుగుతాడు. అది వీళ్ళకి క్వశ్చన్ చేస్తూ ఉంటే అది అరుస్తూనే ఉంది. కొంతసేపటికి ఆకలిస్తుందా, అయ్యో నేను ఆకలిస్తుంది నిల్చోబెట్టి మాట్లాడిస్తున్నానా అంటాను. ఆవు అన్నిటికీ బొర్ర ఊపడం మామూలు కదా, అలవాటు కదా, సమాధానాలు చెప్తూ ఉంటా దాని వరకు అది అరుస్తూ ఉంటుందన్నమాట. అరుస్తూ ఉంటే ఆఖరి కదా, వాడు ఏం చేస్తాడంటే, అయ్యో నీకు ఆకలేసి నేను నిలబెట్టి మాట్లాడిస్తున్నాను, పద పద అలా ఎదురుకుండా చూడు కూరగాయలు ఎన్ని ఉన్నాయో ఆ కూరగాయల్లోకి వెళ్ళి పద తోటలోకి వెళ్దాం అంట. ఆవును పద అంటే ఆవు నడుస్తుంటే ఆవుతో పాటు ఇతను నడుస్తూ ఉంటాడు. వెళతారు ఇద్దరును, ఇద్దరు వెళ్ళి ఆ కూరగాయలు అని చెప్తారు, ఇదిగో ఇవన్నీ తిను నీకు ఆకలిస్తుందేమో, కూరగాయలు బాగా ఉన్నాయి, అవి తింటుంటే ఇగో టమాటాలు బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి, అన్నీ ఫుల్గా దాన్ని మేపిస్తాడు. అవి శుభ్రంగా తింటుంది. తినేసిన తర్వాత దానికి ఇంకా హెవీ అయిపోతుంది పొట్ట, ఇంకా అది కదలేని స్టేజ్కి వచ్చింది, అక్కడే పడుకుండిపోయింది. అది అక్కడ పడుకుండిపోతే పక్కనే వాడు కూర్చున్నాడు వెంగళప్ప అన్నమాట. కూర్చుంటేను కొంతసేపటికేమో కూర తోట యజమాని వచ్చాడు. వచ్చి చూసే కూరలు అన్నీ పాడైపోయింటాడు, లేవు కూరలు, ఎవర్రా నా తోటను పాడు చేశాడు, ఎవరినా నా తోటను అరుస్తూ ఉంటాడు. అప్పుడు వెర్రి వెంగళప్ప కొంచెం నేనేనండి అన్నాడు. ఎందుకు నువ్వు ఎందుకు చేసావంటే, ఆవుకు ఆకలేసిందండి, ఆవుకు మేపాను అంటాడు. ఊరి కదా నీకు నా కూరగాయ షాప్ తోటే దొరికిందా అని చెప్పి ఇతను అంటూ ఉంటాడు అన్నమాట. తిడుతూ ఉంటాడు కూడాను. ఎలా అంటాడు, అదేమిటి నేను తప్పు చేసి నేనేం తప్పు చేశాను అంటాడు సూర్యుడు వెర్రి వెంగళప్ప వీడు. అంటేను అదేమిటా, నేను పండించుకున్న పంట అంతా నాశనం చేసి ఆవుకి వేసేవంటే నేను మంచి పనే కదా చేశాను, చెడ్డ పని ఏం చేయలేదు కదా, మంచి పనే కదా, ఆవుకు పాపం ఆకలిస్తే పెట్టించాను అంటాడు. అని అసలు వీడబ్బా లాభం లేదు నీతో, ఇంకా నువ్వు ఇలాంటి తిక్క పనులన్నీ చేసి అందరికీ నష్టాలు తెస్తున్నావని తీసుకొని అతను తీసుకొని ఆ ఊరు జమీందారీ దగ్గరికి వెళ్తాడు. ఆ ఊరు జమీందారీ దగ్గరికి వెళ్తే అదే ఊరు జమీందారికి చెప్తాడు అనమాట. జమీందారు గారు నా పంట పొలం అంతా ఇలా చేశాడు, ఏంటి నేను ఎంత నష్టపోయాను, ఇంత కష్టపడి ఇన్నాళ్ళు పెంచుకున్నది అంటేను. జమీందారు అంటాడు, ఓరి సూర్యుడా నువ్వు ఇంకా వెర్రి వెంగళప్పలాగే ఉన్నావా, ఎన్నాళ్ళు నువ్వు బాగుపడతావు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, అసలు ఊర్లో అందరికీ నష్టం తెస్తున్నావు అంటాడు.
అనేసి గట్టిగా అరిచి తిడతాడు, భయపడిపోతాడు అప్పుడు ఆ సూర్యుడు, వెంగళప్ప అనమాట. భయపడిపోతే అప్పుడు ఏం చేస్తాడు, సరే నీకైతే ఒక పనిష్మెంట్ ఇస్తాను అంటే, ఏంటో పనిష్మెంట్ అంటే ఈ సూర్యుడికి పనిష్మెంట్ ఇస్తాను, ఆ పనిష్మెంట్ ఒక పని అప్పచెప్తాను, పనిష్మెంట్ అంటే ఒక పని అప్పచెప్తాను, అది కరెక్ట్గా చేసాడా ఓకే, సరిగ్గా చేయలేదనుకో ఊరు నుంచి వెలివేసేస్తాను, మొత్తం ఊర్లోకి మరి రానివ్వను అంటాడు. అంటే పంట నష్టపోయిన తన అంటాడు, అలాగే అయ్యా నాకేం అభ్యంతరం లేదు నాకు ఇది ఓకే అంటాడు. అప్పుడు సూర్యుడికి చెప్తాడనమాట, సూర్యుడు నువ్వు ఇలా చేస్తున్నావు ఇంకా లాభం లేదు, నీకు పని అప్పు చెప్తాను. ఏంటంటే పని, నీ ఉన్న ఎకరం, నీకు ఎకరం పొలం ఉందా, ఎకరం పొలంలోని ఇప్పుడు ఎంత పంట నష్టం చేసావో అంతా పంట పండించి అదంతా కూడా ఈ పొలం యజమానికి ఇవ్వాలి నువ్వు అంటాడు. అంటే అలాగేనంటాడు, అలాగే కాదు నువ్వు పంట మొత్తం కష్టపడి పంట పండించితేనే నువ్వు ఊర్లో ఉంటావు, లేకపోతే ఊర్లోంచి నేను వెలివేసేస్తాను అని చెప్తాడన్నమాట. ఇలాగ జమీందారు గారు చెప్పగానే నాకు ఓకే నేను సరే అని అంటాడు. సరే అనేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసాక భార్యతో జరిగినంతా చెప్తాడు, ఇలా ఇలా అయింది అవగన్నీ పెట్టారు అంటే సరే దానికి ఒప్పుకున్నారు, జమీందారు పెట్టిన దీనికి పరీక్ష ఒప్పుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. నీకు సంతోషమా అని, నాకైతే చాలా భయంగా ఉంది. ఎందుకు భయం అండి అంటే, నాకు ఏ కూరగా ఏదో ఏమిటో ఎలా పండించాలి నాకేమీ తెలీదు, నేను ఎలా పండిస్తాను అంటాను, నేను ఉండగా మీకు ఎందుకండి భయం, భార్య తెలివైంది కదా పాపం వాడు అతనికి సపోర్ట్ చేస్తుంది, నేను ఉండగా మీకు ఎందుకండి భయం, నేను ఏ కూరగా ఎలా పండించాలో ఎలా వెయ్యాలో అన్నీ కూడా మీకు చెప్తాను అంటే సరేనండి అనిస్తాడు. అయిపోతుంది. అయిపోయిన తర్వాతేమో వీడు శుభ్రంగా ఇచ్చిన ఎకరంలోని భార్య చెప్తూ ఉంటుంది, ఈ పొలం ఇలా, ఈ కాయ ఈ కూరగాయ ఇలాగ, ఈ పండు ఇలాగ అన్నీ చెప్తుంది. అది చెప్పినట్టుగా తోచా తప్పకుండా చేస్తూ ఉంటాడు. అన్నీ శుభ్రంగా పంట పండిస్తాను, బాగా పంట వచ్చేస్తుంది. ఆ పంట పట్టుకొని జమీందారు దగ్గరికి భార్య భర్త అనమాట వెళతారు. వెళ్ళేసరికి వెళ్ళారు జమీందారు గారికి చెప్పిస్తాను. జమీందారు గారు ఆశ్చర్యపడతాడు, వెరీ గుడ్ వెంగడప్ప, నువ్వు బాగా పండించావు, నీకు ఇవాళ నుంచి వెంగళప్ప అని పేరు కాదు, మంచి పంట పండించావు, రైతుగా మంచి పేరు పెట్టాను నీకు, ఈ ఊళ్ళో ఇంటి నుంచి నువ్వే మంచి రైతువి అని చెప్పేసి అంతటితో ఊరుకోకుండా ఒక ఎకరం పొలం కూడా వాళ్ళకి బహుమానంగా ఇస్తాడనమాట. ఆ పొలం కూడా వాళ్ళు ఎంతో బాగాను భార్యాభర్త కలిసి ఎంతో చక్కగా సాగు చేస్తూ ఎన్నో రకాల కూరలు పళ్ళు పండిస్తూ ఉంటారు. అన్ని రాజుగారు ఇచ్చిన ఎకరం పొలము వాడ పొలంలోనూ ఎన్నో రకాల పంటలు పండిస్తూ ఎన్నో రకాలు చేసుకుంటూ బాగా డబ్బు సంపాదించి బిల్డింగులు కట్టి ఇంకా 4 ఎకరాలు కొంటాడు. ఇది కాకుండా 4 ఎకరాలు కొని ఎంతో ధనవంతుడు అయిపోతాడు. అందరూ ఊర్లో వాళ్ళందరూ అంట సాధిస్తే వెర్రి వెంగళప్పలాగా ఇంత మంచి పంట మనం సాధించాలి, కానీ మనం చిన్న చిన్న పనులు చేసి మనమే సాధించి వెర్రి వెంగళప్ప వెర్రి వెంగళప్ప అని ఇన్నాళ్ళు అతను వెక్కిరించాము, అతను చూడండి ఎంత తెలివైన వాడు అని ఎంత బాగా చేశాడో అంటారు. అదండి కథ. అయితే ఈ కథలో నీతి ఏమిటో తెలిసిన, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో, ఎంత ఎంత తెలివితేటలు వస్తాయో, ఎలా మారుతారో మంచిగా, ఏమండి మంచి మారడానికైనా చెడుగా మారడానికైనా నిమిషం చాలు, క్షణికం చాలు, ఒక క్షణం చాలు, ఆ క్షణంలో ఇటు అవుతుంది అటు అవుతుంది. చూసారా ఒక్క ఆవుకి మేసినందుకు ఫలితం ఎంత మంచి ఫలితం వచ్చింది, ఆవుకు మేప పెట్టినందుకు ఆ కూరగాయలను తినిపించినందుకు ఎంత బాగా పండించి ఎంత బాగా జీవితంలోని హై పొజిషన్లో గడిపోయాడు. భార్యాభర్త కష్టపడి పని చేసుకొని పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించుకొని ఎంతో సుఖంగా ఉన్నారు. ఇదండి ఈ కథ. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కథ మొత్తం స్కిప్ చేయకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.